ఇల్లిద్దరే ఉంటారు వండుకొని తినడానికి కష్టమైతదమ్మా నువ్వు అల్లుడు ఇద్దరు రాండి బిడ్డ నేను అల్లుడు అత్తే మా మరిది ఒక్కడే ఉంటాడు కదా అమ్మా ఆయన పరిస్థితి ఏంది పొద్దున వచ్చి సాయంత్రం అన్న ఓ బిడ్డ సరే అమ్మా నేను మీ అల్లుడు వచ్చినాక అడిగి చెప్తా స్వప్న స్వప్న అమ్మా ఈ నచ్చిండు నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఆ సరే ఆ స్వప్న ఆ ఏంది బావా ఇల్ల గింత జల్లచినా పో ఇంకొక గంట ఆయతలే మరి అయ్యో నేను అన్నది అట్లా కాదు బావా నువ్వు రోజు వచ్చేసరికి రాత్రి అవుతుంది కదా ఇల్ల జల్లచినావు అందుకే అడిగినా ఓ అదానే అదేం లేదే తలకే బాన వస్తుందని వచ్చిన ఏంది తలకే వస్తుందా నువ్వు ఇడ ఊస బావా నేను చాయ్ పెట్టుకొని గోల్ తీసుకొస్తా స్వప్న టెన్షన్ పడకే కూల్ గా ఉండే నాకు తలనొప్పి లేదు ఏం లేదు ఆఫీస్ లో తలనొప్పి అని అబద్ధం చెప్పొచ్చిన అబద్ధం చెప్పొచ్చినావా ఒక్కసారిగా కాలు చేతులు గజగజానికినాయి ఆయన అబద్ధం ఎందుకు చెప్పినావు బావా నువ్వు ఇంట్లో ఒక్కదానే ఉంటావు కదా నీకు బోర్ కొడుతుంది నీతో టైం స్పెండ్ చేద్దామని ఆఫీస్ లో అబద్ధం చెప్పొచ్చా అబ్బో ఎన్నలేంది ఇయాల నా మీద ప్రేమ బాగానే వంగు కచ్చిందే నాకు నీ మీద ప్రేమ ఇయాలి రేపటి కాదే నేను సచ్చే వరకు ఉంటది అయ్యో బావా నేను ఇరో మాట వరస కన్నా దానికి నువ్వు సచ్చేనా కాని పెద్ద పెద్ద మాటలు ఎందుకు బావా సరే తమ్ముడు ఇటు వెళ్ళు బయటికి వెళ్ళండి బావా ఎందుకు ఆ మీ తమ్ముడు పెద్ద ఆఫీసర్ ఆయ్ ఊర్ల పండ్లు మంచి నర్తనే లేదా అందరు మంచి పని చేస్తారా లేదా అని సార్ వచ్చి చెక్ చేయాలని పోయిండు ఇన్నా మొత్తం ఇన్నవే నేను అన్న మాటలు అచ్చిండయ్యా మీ గారాల తమ్ముడు అరే అన్నయ్య గారు వదిని నువ్వు నన్ను అన్న మాటలు ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకుంటా ఆ ఇంటేం చెప్తావు నీతోటి ఏం కాదు వదిని ఈసారి ఇష్ పెడుతున్నా ఇంకోసారి మళ్ళీ ఇదే రిపీట్ అయిందనుకో నాలో ఉన్న గాడిది బయటకు వస్తాడు మార్కెట్ పక్కన అది ఆ కూరగాయలు తెచ్చేటప్పుడు షేర్ అని ఇంటికైనా అక్కడ కూరగాయలు మర్చిపోయి వచ్చిన అరే నమ్మచ్చారా నాకెందుకో డౌట్ కొడుతుందిరా అరే అన్నయ్య నువ్వు నీ డౌట్ ఉండు కావండి శేఖర్ ఫోన్ చేస్తా అరే శేఖర్ గా నేను మీ ఇంట్లో కూరగాయలు మర్చిపోయినా కదా నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురారా సరే వానికి ఏదో పని ఉందట అన్న సాయంత్రం తీసుకొస్తారట అరే తమ్ముడు దొరికిపోయినావురా నేనా ఎట్లరా ఫోన్ లా బ్యాలెన్స్ అయిపోయినాక ఫోన్ ఎట్లా పోతది అది వదనే రౌండ్ లో క్రికెట్ ఆడడానికి పోయి కూరగాయలు వస్తావని అబద్ధం చెప్తావా అబ్బో వదనే శివుని నొప్పులు సారీ వదనే ఇష్టపెట్ట వదనే తప్పిన అవన్నీ వదిలిపెట్టే నొప్పులేస్తుంది కోతి నడు థ్యాంక్స్ వదనే అవును గాని ఎగ్జామ్ ఫీజ్ కట్టినావా ఇంకా మస్తు టైం ఉంది వదనే అప్పుడు కట్టేస్తి లాస్ట్ డేట్ ఎంతనో లాస్ట్ డేట్ 11 ఇయల డేట్ ఎంత నాలుగో ఐదో ఆరో 12 ఓ మా గాడ్ మరి ఎగ్జామ్ ఫీజ్ నేను మాగాటినది నడివిగా థాంక్స్ అదనే మరి పరనే ఇదేతనోరా నేనేం కలుస్తున్నా బావా చాయ్ తీసుకో మరి నాకే చాయ్ అయ్యో పిల్లగా కొంచెం ముందట అయిపోవరా అయిపోయింది నాకు అంతలే నాకు ఇప్పుడు చాయ్ కావాలి మాజాల్ని ఓవరాక్షన్ ఆడున్నది పోసుకొని తాగుపో నాకు అంతలేదు అని నీ చేత్తో చాయ్ అయితే
అమృతం లేకుంటది వాదని ఛాయ కాదు ఇంకేమిచ్చినా అమృతం లేకుంటది సరే కొండు మరి పోయి కుర్చీ తీసుకొస్తా తాగు ఆ ఎందుకు వాదని నువ్వే అన్నావు కదా నా చేతితో ఏదిచ్చినా అది అమృతం లెక్కలు ఉంటదని అందుకే కుర్చీ తీసుకొస్తా తాగు అయ్యో ఏ జోక్లు అన్నావు వాదని నిజాన్ని కుర్చీ తీసుకొస్తావా ఛాయ దాగని అన్నాన్ని తప్పెట్టు మీ వల్నె మార్దలో ఇదే ఏట కారమానే మరి ఆగలేదని అన్నమేట పో అమ్మయ్యా రాత్రి మిగిలిన అన్నం కుక్కకిద్దాం అనుకున్నా ఇప్పుడు ఇన తింటా అన్నాడు కుక్క కేసే బాధ తప్పింది అరే అన్నయ్య చూసినారా వాడిని ఏమంటున్నావు సప్నా వాళ్ళ ఎందుకు ఏడిపిస్తావే మట్టిగానే అన్న బావా ఏ కోతి అన్నం పెట్టా తిందుదా సరే తిన్నావరా मस्त భార్య భర్తలంటే ఒకరినొకరు అర్థం చేసుకునేలా ఉండాలి కానీ అపార్థం చేసుకోవద్దు మీ అన్న నన్ను నేను మీ అన్నని అర్థం చేసుకున్నాం కాబట్టి ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నాం వదనే మాకు ఆస్తులు అంతస్తులు లేవు కదా ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు రంజిత్ నీకు నేను ఉన్నానని చెప్పే తోడుంటే జాలు అది నేను మీ అన్నలో చూసినా నిజమేరా మీ వదనే నాకు భార్య దొరకడం నా అదృష్టం నిజమేరా అన్న ఓయ్ అయినా ఇవన్నీ నీకెందుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు పోయి చదువుకో నడు అరే బాబు ఇతారా अरे बाबू పెళ్ళైనాక మొత్తం మారిపోయినవేరా నేనా నేను ఎప్పుడు మారిల్రా సూత్ అర్థమైతలేరా పెళ్ళికి ముందు ఎట్లున్నావు పెళ్ళైనాక ఎట్లైనావు నీకు పెళ్ళై తెలుస్తదరా నీకు దండవరయ్యా ఇప్పటికే 30 సంబంధాలు చూసినా పిల్లన వచ్చిన కడ కట్నం నస్తలేదు కట్నం నచ్చిన కడ పిల్ల నస్తలేదు నాకు ఊస ఇవలు చెప్పుకోవాలరా కట్నమే ఉందరా మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరుకుతే చాలు అరే ఈ జన్మలో ఏ పాపం చేసుకున్నావు నన్న అర్థం చేసుకున్న అమ్మాయి నాకు దొరుకుతలేదురా అరే పోయిన జన్మ నాకెందుకురా ఈ జన్మలో మనం మంచి దోస్తులం నాకు దొరికినట్టుగానే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది దానికి ఎందుకు బాధపడం బాధపడకురా సరే తీరా సరే నాకు ఆఫీస్ టైం అయింది నన్న అర్థం చేసుకున్న అమ్మాయి ఎక్కడుందో ఏమో సప్నా సప్నా ఆఫీస్ కొద్దాం సరే జాగ్రత్త తమ్ముడు లేచిండా లేవలే రే ఇంకా సరే నేను పోతున్నా రండి మొహం మార్క పొచాయ వస్తా అగో ఏంది పిల్లతో మాట్లాడకుండా పోతాడు నిద్ర మబ్బులు ఉండవచ్చు రండి అన్నం పెట్ట తినేదా अंत
ఏమో బావా పొద్దు నుండి నన్ను చూడగానే వెళ్ళిపోతాడు నాతో మాట్లాడతలేడు ఎందుకురా ఏమైందిరా సైలెంట్ రెండోళ్ళ తప్పు చేస్తావా నా మర్ది ఎలాంటి తప్పు చేయడన్న నమ్మకం నాకుంది బావా రంజిత్ నువ్వు చెప్పు వదిని అడుగుతంది కదరా చెప్పు ఏం లేదు వదిని రిజల్ట్ వచ్చింది ఈసారి కూడా ఫెయిల్ అయినా నీకెట్లా చెప్పను అర్థం కాక ఓహో పొద్దు నుంచి నువ్వు నాతో మాట్లాడకుండా తిరిగేది గిందికేనా ఈ సంవత్సరం కాకపోతే అచ్చే సంవత్సరం కాకపోతే ఆ తర్వాత సంవత్సరం మా పాస్ అయితది నీ చెప్తే ఎక్కడ తిరుగుతావని భయమైంది వదిని నువ్వు నా మర్ది అయితే తిట్టేదాన్ని కానీ నువ్వు నా కొడుకు లెక్క అయ్యా నా కొడుకు నేను తిట్టుకుంటానా చెప్పు నాకు అమ్మలేదని చాలాసార్లు బాధపడ్డా వదిని కానీ నువ్వు వచ్చిన తర్వాత అమ్మలే లోటు తీరింది వదిని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అట్లే పక్కకుంటే ఒక గంట గట్టిగా కొట్టురి బై బై కొట్టురి